हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మహానటి టాక్స్। మన ఛానల్ ని మస్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఇప్పుడు మనము మీ అందరికీ ముందుగా దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి। ఎందుకంటే ఇప్పుడు దసరా హాలిడేస్ కదా, అందుకనమాట నవరాత్రులు అందరూ చేసుకుంటారు కాబట్టి అమ్మవారి పూజలు, ఇంకా అందరికీ ముఖ్యంగా దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి। ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడ ఉంటా, బెంగళూరులో ఉన్నాను। బెంగళూరులో గుళ్ళకు చాలా ఫేమస్ కదా ఒక ఏరియా ఉందన్నమాట, అది మల్లేశ్వరం ఏరియా। ఆ ఏరియాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, నేను అందులో ఒక టెంపుల్కి వెళ్తున్నాను అనమాట। ఏ టెంపుల్ అంటే వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అనమాట, అమ్మవారి టెంపుల్। ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు కాబట్టి అమ్మవారి టెంపుల్స్ అన్ని కలకలలాడిపోతూ ఉంటాయి, అందుకోసమే నేను ప్రత్యేకంగా మన వ్యూవర్స్ కోసం నేను ఆ టెంపుల్కి వెళ్తున్నాను అనమాట। ఎందుకంటే నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి అలంకారం చాలా అందంగా చేస్తారు కదా, అలాగే అందుకు దట్టు బెంగళూరు, మైసూర్ ఈ ఏరియాలో చాలా బాగా చేస్తారు అమ్మవారి ఉత్సవాలు, అందుకోసం నేను వెళ్తున్నాను। ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్తున్నాను, నేను ఇంతకుముందు విన్నాను అనమాట ఆ టెంపుల్ చాలా బాగుంటుంది, అమ్మవారు కూడా చాలా అందంగా ఉంటారు అనేసి, అందుకే అనమాట వెళ్తున్నాను। ఇది అడ్రస్ ఎక్కడ ఉంటుందంటే మల్లేశ్వరం 8th Cross రోడ్లో ఉంటుందండి ఈ టెంపుల్। మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు బెంగళూరుకి ఖచ్చితంగా వెళ్ళండి టెంపుల్కి। అలాగే ఆ మల్లేశ్వరం అనేది షాపింగ్ ఏరియా కూడా అన్నమాట, చాలా షాపింగ్, మొత్తం రోడ్డు మీద మొత్తం షాపింగ్ ఏరియానే ఉంటుందన్నమాట, అది ఆ రోడ్డు మధ్యలోనే ఉంటుంది ఆ టెంపుల్। ఓకే ఫ్రెండ్స్, మనం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే ఆ టెంపుల్ ఎలా ఉందో మనం అన్నీ చూసేసి వద్దాము। ఆటో ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట, మనం వెళ్దాము। ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి మొత్తం అన్నీ చూసుకొని వద్దాము, సరేనా? మరి వెళ్ళిపోదామా టెంపుల్కి? మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి, ఇదేనండి 8th Cross మల్లేశ్వరం రోడ్లో ఉన్న కన్యకా పరమేశ్వరి టెంపుల్। బయట చూస్తే లైట్స్తో చాలా బాగా అలంకరణ చేశారు, అలాగే లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాము, లోపల ఎలా ఉందనేది కూడా మనం ఒకసారి లుక్ వేసేద్దాము। మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ప్రసాదాలు పెడుతున్నారు, అలాగే మన రైట్ సైడ్లో నవగ్రహాలు ఉన్నాయన్నమాట। నవగ్రహాలకి ఇక్కడ చూసారంటే వెండి కవచం తొడిగారండి, అలాగే మనము అక్కడి నుంచి పక్కకు వస్తే రాధాకృష్ణుల్ని పెట్టారు, ఇటు సైడ్ మన లెఫ్ట్ సైడ్ చూస్తే సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉందన్నమాట, అలాగే దాని పక్కనే వెంకటేశ్వర స్వామి ఇలా పెట్టారు స్టాచ్యూస్। మనం కొంచెం అలా ముందరికి పోతే కనుక ద్వారానికి ఇట్లా పూలమాలలు అటు ఇటు ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ పెట్టారనమాట। లోపలికి ఎంటర్ అవ్వగానే మనము పైన చూస్తే వీళ్ళ డెకరేషన్ ఒక పందిరిలాగా వేసి అన్ని టెడ్డీ బేర్స్తో ఇలా డిజైన్ చేశారు, అమ్మవారికి ఎదురుగా చూసారా అంతా వెండితో అనమాట, ఆ వెండి చేశారు। ద్వారానికి అరటి మండలతో అట్లా డెకరేషన్ చేశారనమాట. ఈ బొమ్మల కాన్సెప్ట్ భలే ఉంది కదా, పైన డెకరేషన్ ఇట్లా పందిరి వేసి అమ్మవారి ముందర. ఈరోజు అమ్మవారి అవతారం వచ్చేసేసి కాంతార అవతారం అనమాట. అన్నీ మొగలి రేకులతో ఇలా అలంకరించారు అమ్మవారు. ఎంత బాగున్నారంటే చాలా బాగా దర్శనం అయింది మాకు. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత కళగా ఉన్నారో, అసలుకి చాలా బాగున్నారు. ఈరోజు అమ్మవారి అలంకరణ కూడా చాలా సూపర్గా చేశారనమాట, చాలా బాగుంది. చూడండి దగ్గరగా దగ్గరగా చూస్తే కనుక ఇవన్నీ అరటి మండలు అనమాట. ఇవన్నీ వెండితో చేసిండేటివి అమ్మవారికి గుమ్మానికి పెట్టారు. మనం అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయటకు వస్తే కనుక రైట్ సైడ్కి ఇటు అటు రెండు స్టాచ్యూస్ని పెట్టారనమాట దేవుళ్ళవి. మనం అటే కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ శివ టెంపుల్ ఉందన్నమాట, శివయ్య టెంపుల్. మనం అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకుందాము. మనకు ఇటు స్వామివారిని దర్శనం చేసుకునే ముందర ఇక్కడ మీరు ఒకటి గమనించారు, ఇక్కడ చాలామంది శివునికి అభిషేకం చేస్తున్న వాటర్తో అక్కడ ఒక చిన్న ట్యాప్ పెట్టి అక్కడే అనమాట శివస్వామికి ఈ అభిషేకం చేసేలాగా పెట్టారు. అలాగే గుమ్మానికి అటు ఇటు నెమళ్ళని అమర్చారనమాట, డెకరేషన్ చేశారు. అటు ఇటు అమ్మవార్లను కూడా పెట్టారు. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మనం దర్శనం చేసుకునే ముందర ఎదురు చూసామంటే ఇవన్నీ ఇట్లా అమ్మవారిని అయ్యవారిని ఇట్లా బొమ్మల రూపంలో ఇక్కడ పెట్టారు. చూసారా స్వామివారిని కూడా చాలా బాగా అలంకరణ చేశారు. ఆ తర్వాత మనం కిందికి వస్తే ఇటు గజరాజు మీద అమ్మవారిని ఊరేగిస్తున్నట్టుగా ఇలాంటిది ఒకటి స్టాచ్యూని పెట్టారు. అలాగే వాటి పక్కన బొమ్మల కొలువు చూసారంటే ఎంతో అద్భుతంగా పెట్టారనమాట. అన్ని రకాల దేవతల్ని అలాగే మొత్తం టోటల్లీ బొమ్మల కొలువు ఎలా ఉండాలి అనేది కూడా పెట్టారు. పైన అయితే అష్ట లక్ష్మణుల్ని పెట్టారనమాట. ఇటు ఒక మొత్తం టోటల్లీ 3 పందిర్లాగా వేసి బొమ్మల కొలువుని పెట్టారు. చూడండి చాలా అద్భుతంగా పెట్టారు. పందిర్లు వేశారు కదా, 3 పందిర్లలో మధ్య దాంట్లో ఇట్లా అమ్మవారి అవతారాలని పెట్టి చక్కగా గ్రీనరీగా డెకరేషన్ చేశారనమాట. పైన చుట్టూ బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీనరీగా పెట్టారు. లో ముఖ్యంగా గమనించారంటే మహిషాసురుని కూడా స్టాచ్యూని పెట్టారు. మామూలుగా అయితే మైసూర్లో మనం ఈ స్టాచ్యూని చూడొచ్చు గుడికి వెళ్తే కనుక. అలాగే కొంచెం ముందు రైట్ సైడ్లోకి వెళ్తే కనుక ఇక్కడ అన్ని ఇంకొక చిన్నగా బొమ్మల కొలువును అరేంజ్ చేశారు. చూడండి చిన్న స్టేజ్ చేసి అమ్మవారి పాటలు అన్నింటినీ ఇక్కడ పాడుతున్నారు. చాలా మంది పాడి ఇప్పుడే దిగేసి ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు. ఇదేనండి 8th క్లాస్ అంతా షాపింగ్ అనమాట. మనకి ఈవినింగ్ వస్తే మాత్రం రకరకాల పూలు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇట్లా బ్యాంగిల్స్, డ్రెస్సెస్, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్, శారీస్ అన్నీ ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి. పూలు అయితే చాలా బాగా దొరుకుతాయి, చాలా రకరకాల పూలు దొరుకుతాయి అన్నమాట. మీరు బెంగళూరుకి వెళ్తే మాత్రం మల్లేశ్వరం మల్లేశ్వరంలో 8th క్రాస్ రోడ్ ఉన్న టెంపుల్కి వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరొక వీడియోతో, నేను మీ ముందుకు వస్తానండి. ఓకే, బాయ్.